ఏపీ ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ ఇంతగా ఒక్కరికే పిలిచి పట్టం కట్టలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సీఎం పేషి నుంచి ఇతర పదవుల దాకా నమ్మకంగా పనిచేయడం ఒక్కటే ప్రాతిపదికగా వైఎస్ నియామకాలు చేపట్టారు. ఇక చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి పదవులు ఇవ్వడంలో ఆచితూచి వ్యవహరించేవారు. ఎక్కడ విమర్శలొస్తాయో అని భయపడేవారు. ఇప్పుడు అలా కాదు. ఎలాంటి మొహమాటాలకు పోకుండా ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని భారీ స్థాయిలో వివిధ కొలువుల్లో యథేచ్ఛగా నియమిస్తున్నారని విమర్శలున్నాయి. ఒకే కులం, ఒకే మతం, అందరూ ఒకటే. కానీ ఈ సర్కార్లో ఒక సామాజిక వర్గం మాత్రం అందరికంటే ఎక్కువ. కీలకమైన పదవుల్లో వారికే పిలిచి పెద్దపీట. మంత్రి పదవుల్లో కాస్త తగ్గించి బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం ఒక వ్యూహాత్మక ఎత్తుగడే అని, ఇతర అన్ని పదవుల్లోనూ ఒక సామాజిక వర్గానికే అత్యంత ప్రాధాన్యం దక్కుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇటీవలి దాకా సీఎం సొంత మీడియాలో పనిచేసిన ఉద్యోగులకు ఈ ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మారింది. అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే పొదుపు చర్యలు తీసుకోవాలని చెబుతూనే అతిగా సలహాదారులను నియమించడం, అందులోనూ ఒక సామాజిక వర్గానికే సొంత మీడియా మాజీ ఉద్యోగులకు చోటివ్వడంపై విమర్శలు తీవ్రంగానే వినిపిస్తున్నాయి. ఆలయ బోర్డులు, మార్కెట్ యార్డ్ కమిటీల్లో 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయిస్తున్నట్లు గొప్పగా చెబుతున్నప్పటికీ, కీలకమైన నియామకాల్లో మాత్రం దాదాపు 70% మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. మిగిలిన కులాలకు చెందిన వారికి అరకొరగానే ప్రాతినిధ్యం లభిస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్టీ జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మరో 4 పదవులు ఆయనకే కట్టబెట్టారు. మిథున్ రెడ్డి 3 పదవులు అనుభవిస్తున్నారు. సీఎం పేషీలో చంద్రబాబు హయాంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన అధికారులు 2 ఉండేవారు. ఇప్పుడు జగన్ పేషీలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం సహా సీఎం సామాజిక వర్గానికి చెందిన వారే అత్యధికులు కీలక విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం నియామకాలతో పోల్చితే ఇతర వర్గాలకు లభించిన పదవులు గరిష్టంగా 20% మించి ఉండవు. సీఎంతో మొదలుకుని ముఖ్యమైన నామినేటెడ్ పోస్టులు, పదవుల్లో సుమారు 300 మంది ఒకే సామాజిక వర్గం వారే. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక సరికొత్త సంప్రదాయం మొదలైంది. అది అప్పటిదాకా తన సొంత సంస్థలో ఉద్యోగులుగా ఉన్నవారికి సర్కారు కొలువులు కట్టబెట్టడం. సాక్షిలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సజ్జల రామకృష్ణారెడ్డి, కె రామచంద్రమూర్తి, జీవీడి కృష్ణమోహన్ కు సలహాదారు పదవులు లభించాయి. సాక్షి మీడియా సంస్థలో పనిచేసిన దేవులపల్లి అమర్ కు సలహాదారు పదవి దక్కింది. వీరంతా కేబినెట్ హోదాలో జీతభత్యాలు తీసుకుంటున్నారు. ఇక సాక్షిలోనే పనిచేసిన శ్రీహరికి సీఎం కార్యాలయం, సిపిఆర్ఓ బాధ్యతలు లభించాయి. హైదరాబాద్ లో సాక్షి క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన వ్యక్తిని ఏపీ డీజీపీ ఆఫీస్ లో పిఆర్ఓగా నియమించారు. 10 మందికి పైగా సాక్షి రిపోర్టర్లు ఇప్పుడు ప్రభుత్వంలో పిఆర్ఓగా ఉన్నారు. సాక్షిలో పనిచేసిన స్వప్న ఎస్వీబీసీ పాలక మండలి సభ్యురాలయ్యారు. ఎవరెవరు ఏ పదవిలో ఉన్నారో ఓసారి చూద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ జాతీయ కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నేత వి విజయసాయిరెడ్డి, ఆయనకు మొత్తం 5 పదవులున్నాయి. పార్లమెంటరీ మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లోక్సభలో పార్టీ నేతగా మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయనకు మొత్తం 3 పదవులున్నాయి. సీఎంఓ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, సిఆర్డిఏ చైర్మన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి 3 పదవులున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 2 పదవులున్నాయి. ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, డీజీపీ పిఆర్ఓ తిరుమలరెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు చాలామంది ఉన్నారు.